ఆయన జగన్ రెడ్డి కాదని, 11 సీట్లకే పరిమితమైన 11 రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి ఎద్దేవా చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వాతంత్ర సమరయోధులు కాదని, ఈవీఎంలు ధ్వంసం చేసిన క్రిమినల్ అని మండిపడ్డారు. అసలు టీడీపీ దృష్టి పెట్టి ఉంటే జగన్ నెల్లూరులో అడుగు పెట్టగలరా అని హెచ్చరించారు. ఆయన కూడా త్వరలో నెల్లూరు సెంట్రల్ జైలుకు వస్తానని ముందే గ్రహించిన జగన్ జైల్లో వసతులు చూసేందుకు వచ్చాడని తనదైన శైలిలో సెటర్లు వేశారు. 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్రిమినల్ ను చూసేందుకు జగన్ నెల్లూరుకి వచ్చారన్నారు. ఇక 11 రెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని, ఆయన బతుకంతా ఎన్నికల్లో తెలిసిపోయిందని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, బాలయ్య బాబును చూసి జగన్ వణికిపోతున్నాడని వ్యాఖ్యానించారు. జైలు ముందు జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సుమోటోగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మామిడాల మధు, పిట్టి సత్యనాగేశ్వరరావు, కువ్వారపు బాలాజీ, పసుపులేటి మల్లికార్జున్, ప్రశాంత్, మహేంద్రారెడ్డి, సుభాన్ బాషా, బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు తాను ఇచ్చిన వాగ్దానాల్లో ఫస్ట్ 3,000 పెంచి 7,000 రూపాయలు పెన్షను మొత్తం పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా 11 రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచేసిన 11 రెడ్డి అంటే అర్థమైందా? జగన్మోహన్ రెడ్డి అంటే 11 సీట్ల రెడ్డి, ఆయన పేరు 11 రెడ్డి చేస్తే రెండో పని ఇసుక ఆయన ఇచ్చిన హామీల్లో ఉచిత ఇసుక గోడ ప్రకటించాడు. కానీ మన 11 రెడ్డి మాత్రం ఎన్నికలైన తర్వాత ఒక క్రిమినల్ని, ఒక రౌడీని పరామర్శించేదానికి 25 లక్షల రూపాయలు పెట్టుకొని నెల్లూరు జైలుకి వచ్చాడు. ఆయన 25 లక్షల రూపాయలు పెట్టుకొని వచ్చింది దాంట్లో క్రిమినల్ రామకృష్ణారెడ్డి చూడ్డానికి ఒక ఎత్తు అయితే, ఫ్యూచర్లో సెంట్రల్ జైలు ఎలా ఉంటుంది, రేపు నేను రాబోయే జైలు ఎలా ఉండబోతుంది అని చూసుకునే దానికి వచ్చాడు. సౌకర్యాలు ఎలా ఉంటాయి దానికోసం వచ్చాడు ఈ 11 రెడ్డి. అయితే ఆయన ఏదో అంటారు సాయంత్రం వయసు మళ్ళిన వాళ్ళు ఏదో మాడతారని, అలాగా ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు పెద్ద మనిషిగా వ్యవహరించాలి, ఇలా వ్యవహరించకూడదు చంద్రబాబు అన్నాడు 11 రెడ్డి. 11 రెడ్డి గారు ఎవరు పెద్ద మనిషి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో హత్యలు చేసింది ఎవరు? ఈ రాష్ట్రంలో ఇల్లు తగలు పెట్టించింది ఎవరు? ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు పెట్టింది ఎవరు? ఈ రాష్ట్రంలో అన్యాయంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిత్రహింస చేసింది ఎవరు? నెల్లూరు ఎత్తుకుంటే నా మీద 64 కేసులు, మా కార్యకర్తల మీద ఎత్తుకుంటే అనేక కేసులు, మా బాలాజీలో దాని తగులో లేకపోయినా వైసీపీలో అవిసీపీలు కొట్టుకున్నా బాలాజీ మిత్రనారాయణ స్వామి కేసు, అదే రకంగా నాగేంద్రను బెదిరించి వైసీపీలో చేరతావా లేదని అడిగి నేను చేరను అంటే రౌడీషీట్ చేశారు. మరి జహీర్ ఒక పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటే 600 మంది పోలీసులు పెట్టి మొత్తం పగల కొట్టించిన మీరు, నేను 11 రెడ్డి నెల్లూరులో చేసిన అరాచకాలు కొన్నే చెప్తున్నా, జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎందరో హింస పెట్టింది మీ పార్టీ కాదా? నీకు తెలీదా? రౌడీతో చేసింది మీరు కాదా? తెలుగుదేశం కార్యకర్త అంటే కొట్టింది మీరు కాదా? అనేక ఇబ్బందులు పాలు చేసింది మీరు కాదా? 11 రెడ్డి ఇప్పుడు నీతి మాటలు మాట్లాడతావా అంటే కొంత జపం చేస్తావా? పెద్ద మనిషిగా ఉండాలా? చంద్రబాబు నేను వస్తా నీకు చూపిస్తా. ఎక్కడికి వస్తావు? సెంట్రల్ జైలుక, సెంట్రల్ జైలుకని వచ్చేది నీ జీవితంలో 11 రెడ్డి, నీ జీవితంలో ఇంక నువ్వు రాజకీయాల్లో ఉండే ప్రసక్తే లేదు. అటువంటి తీర్పు ఇచ్చారు ప్రజలు. మరి నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శించడమా?
మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, వాడు సరే కదవా, వాడు చేసిన పనులు మనం చేయకూడదు, మనం మంచి పరిపాలన ఇద్దాం, మన ప్రజలకి ఏది మంచి చేస్తారో మనం చేసిన వాగ్దానాలని నెరవేర్చాలంటే చిన్న పని కాదు. ఆర్థిక వ్యవస్థ దివాలా తీయించాడు ఈ లెవెన్ రెడ్డి, మొత్తం దోచేశాడు. అసలు నీ బతికేంటి? చిన్న ఆయన చంపితి, నీ చెల్లిని ధరమేసి, నీ అమ్మని ధరమేసి, ఎవడో రామకృష్ణ అంట, ఆయన మంచి, ఆయన చాలా మంచోడంట, నాలుగు సార్లు గెలిచాడంట. రామకృష్ణ అంటే మంచోడు అనేది ఎవరంటే లెవెన్ రెడ్డి. నీ ఇలాంటి క్రిమినల్స్, ఆర్థిక ఉగ్రవాదులు, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు ఒక పెద్ద క్రిమినల్ నువ్వు కాబట్టే ఇంకో క్రిమినల్ మంచోడు మెచ్చుకుంటున్నావు. అనేక రౌడీజాలు చేశాడు రామకృష్ణారెడ్డి, అనేక మంది చంపించాడు ఆ నిజకోరకలో. ఆ నిజకోరకలో ఇప్పుడు గెలిచినటువంటి ఆ బ్రహ్మారెడ్డి ఇల్లు తగలబెట్టించావు, వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేశావు. ఏం లెవెన్ రెడ్డి, ఇవన్నీ తెలీదా? అంటే నీ రామకృష్ణాడు మంచోడా, పెద్ద మనిషి ఆయన, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. అంటే పరిపాలన బాగా చేయాలంట, ఈసారి వస్తే ఆయన చూపిస్తానంట. ఏందా నువ్వు చూపించేదా? అసలు నేర్పించింది నువ్వు. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు కూడా శాంతికి నిలయం, నెల్లూరు జిల్లా ఎప్పుడు శాంతికి నిలయం, అరాచకాలు సృష్టించింది నువ్వు కాదా అని అడుగుతున్నా. మాట్లాడితే ఎస్సీలు ఎస్సీల మీద దౌర్జన్యాలు. జగన్, లెవెన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్ ఎవరు? ఒక మాస్క్ అడిగిన దానికి అతను పిచ్చోడిని చేసి అతను చనిపోయేటట్టు చేసింది నువ్వు కాదా? అతను హరిజనుడు కాదా అని అడుగుతున్నా. మళ్ళీ అనంతబాబు ఎమ్మెల్సీ మీ పార్టీ మొత్తం కార్ డ్రైవర్ని చంపేసి వాళ్ళ ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయారంటే నీ మీ నాయకులకు నువ్వు ఎంత ఎంత భరోసా ఇచ్చావు, ఎంత ధైర్యం? అతను హరిజన కాదా? దానికి ఏం సమాధానం చెప్పావు లెవెన్ రెడ్డి? సమాధానం చెప్పు. ఈరోజు ఉన్నటువంటి హోంమంత్రి సోదరి వంగలపూడి అనితా గారు, ఆవిడ అనేక ఇబ్బందులు పాలు చేశారు. నెల్లూరుకు వస్తే ఎస్పీ మొత్తం అరెస్ట్ చేయాలని మొత్తం పోలీసులు పెట్టాడు. రాష్ట్రంలో ఆ మీద లాఠీ చార్జ్ చేశారు ఒక మహిళని చూడకుండా. ఇవన్నీ నీకు తెలియవా లెవెన్ రెడ్డి? జగనా నాయనాజ, నీ అమ్మ బడవా అన్నీ నువ్వు చేసేసి లాస్ట్కి వచ్చి చంద్రబాబుని విమర్శిస్తావా, మా తెలుగుదేశాన్ని విమర్శిస్తావా, మన జోలికి పోయావా? ఏం ఎక్కడి నుంచి నువ్వు పెట్టావు? నా కాలు యాక్సిడెంట్ చేయించింది నీ పార్టీ కాదా? నీ పార్టీ వ్యక్తులు కాదా? నీ పార్టీ నాయకులు కాదా? నీ పార్టీ ఎమ్మెల్యే కాదా? చెప్పు. అవన్నీ కరెక్టా? మేము చేస్తే తప్ప. ఎన్ని కేసులు ఉన్నాయి? మా యువత అధ్యక్షుడు వచ్చి తిరుమల మీద ఎన్ని కేసులు ఉన్నాయి? మొదటి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అదే రకంగా సత్యన్న అందరూ కొండే అందరూ కూడా ప్రతి ఒక్కరి మీద చిన్నవి అందరి మీద ఉన్నాయి అన్ని కేసులు. ఎన్ని పెట్టించింది మీరు కాదా? మీరు నీతి చెప్తావా? ఏం లెవెన్ రెడ్డి, నువ్వు చెప్తావా నీతి? నీ బతుక్కి రాష్ట్ర ప్రజలు చరిత్రలో లేని తీర్పిచ్చారు, చరిత్రలో లేని తీర్పిచ్చారు. నీ పిచ్చి పరాకాష్ట జరిగింది. మరి 25 లక్షలు ఖర్చు పెట్టుకొని రాబో రోజుల్లో సెంట్రల్ జైలుకి నేను వస్తే ఎలా ఉంటుందో ఇంతకుముందు చూసావు. 16 నెలలు చెప్పుకొని తిన్నావు, ఈసారి 16 సంవత్సరాలు తింటావో 20 సంవత్సరాలు తింటావో తెలియదు. ఇంకొకసారి ఆ జైల్లో ఎట్లా సదుపాయాలు చూడడానికి వచ్చావా? అమ్మ బడవా, నువ్వు కూడా నీతి చెప్తుంటే మేము వినాలనా? ఇదే నీ పరిస్థితిని అడుగుతున్నా. అంటే రెడ్ బుక్ ఉంది, జిల్లా లెవెల్లో రెడ్ బుక్ ఉంది, టౌన్ లెవెల్లో రెడ్ బుక్ ఉంది, విలేజ్ లెవెల్లో మొత్తం రెడ్ బుక్ ఉంది. ఎవరేం చేశారా మిమ్మల్ని? మీ జోలికి ఎవరు వచ్చారు? అసలు మేము అనుకుంటే నీ పార్టీ ఉంటుందా? నువ్వు నెల్లూరులో అడుగు పెడతావా నిన్న? మేము అనుకుంటే లెవెన్ రెడ్డి నేను నెల్లూరులో అడుగు పెడతావా? పెట్టనిస్తా. తెలుగుదేశం పద్ధతి అది కాదు.
మా చంద్రబాబు నాయుడు పద్ధతి అది కాదు. మాది ఒక మంచి సంస్కృతిని నేర్పినటువంటి పార్టీ మాది, ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ మాది. అంతేగాని మళ్ళీ నువ్వు వస్తాను, మీ సంగతి చూస్తాను. ఇప్పుడు దాకా చూసిన సార్దా ఎన్ని ఇబ్బందులు పెట్టావు, ఒక్కదానికే ఎంత మురిసిపోతున్నావా? ఒక్కదానికే రాష్ట్రంలో ప్రతి కార్యకర్త తెలుగుదేశం కార్యకర్తలు పరిచయం నువ్వు. ఒక్కదానికే ఒక క్రిమినల్ లోపల వేసిన దానికే రెచ్చిపోయి మేము వస్తాం, మీ సంగతి చూస్తాం. ఎవరు నేర్పారు నాయన విద్యంతా? నువ్వే కదా, నువ్వు కదా నేర్పింది. నీ బతుక్కి మళ్ళీ వస్తాననుకుంటున్నావా? ఎన్ని జన్మలు ఎత్తినా ఇంకా నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. నువ్వు జైలే చెప్పకూడే నీకు. అంతేగాని మరొక ఈరోజు ఈవీఎం పగల కొట్టారని చెప్పి నీ నోటితోనే చెప్పావు. మన నీ నాయకులు ఏం చెప్పారు? ఈవీఎంలో పావుందంట. ఈవీఎంలో పావుండేది ఏంది, కప్పు ఉండేది ఏంది, నీ అమ్మ బడవ దాని తేలుండేది ఏంది, నాకు అర్థం కావట్లా. ఈవీఎంలో పావుంటూ కొట్టాయంట ఆయన. ఈయనేం చెప్తున్నాడు? అక్కడ దౌర్జన్యం, అక్కడ వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్న పగల కొట్టారు. మిమ్మల్ని రిగ్గింగ్ చేయకుండా అడ్డుకున్నాడు మా కార్యకర్త, మీరు పగలగొట్టింది. బయటకు వస్తే మా కార్యకర్త తలకా పగలగొట్టలేదా? మా కార్యకర్తను కొట్టలేదా చెప్పండి? మరి పోలీసు వాళ్ళకి కొట్టలేదా? మొన్నటి దాకా మీకు కాపు కాశారు, మీరు ఏం చెప్తే విన్నారు. మరి వాళ్ళని కొట్టలేదు మీరు? నువ్వు కూడా మాట్లాడతావా? నువ్వు ఒక పెద్ద మనిషిరా నువ్వు? నువ్వు మాట్లాడింది ఈవెం పగలగొట్టారని మాట్లాడావు. కేంద్ర ఎన్నికల కమిషన్ దాన్ని సుమటగా స్వీకరించి క్యాసెట్ పంపిస్తాం. జగన్మోహన్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చేయాలి, ఆయన కూడా ఒప్పుకున్నాడు కాబట్టి. ఈ కేసులన్నిటి మీద మరి లాస్ట్గా లెవెన్ రెడ్డి నిన్ను ఒకటి అడుగుతున్నా. గులకరాయ్ ఎవరో పిల్లోడు కొట్టాడని ఒక అమాయకుడిని ఒప్పించి మీ సీఎలు, నీ పోలీసు మాట్లాడదాకా నీ కాపలా ఉన్నటువంటి వ్యక్తులు ఒక అమాయకుడిని ఇదే జైల్లో 30 రోజులు పెట్టారు. గులకరాయ్ ఆడ గుచ్చుకుంది, దానికి 8 మంది డాక్టర్లు అగ్గీసుకుంది, దానికి 8 మంది డాక్టర్లు, దానికి ఒక ప్లాస్టరు. ఏంటి డ్రామాలు లెవెన్ రెడ్డి? కోడికత్తి డ్రామాలు, మరి గులకాయ మరి గులకరాయ డ్రామాలు. ఇంకా నువ్వు కాపు, నీ జీవితం రాజకీయ జీవితం సమాప్తం. ఇంకా నీకు రాజకీయ జీవితమే లేదు. ఏదైనా ఉంటే చంద్రబాబు ఈరోజు ప్రజలకి అప్పుడే 2 వాగ్దానాలు నెరవేర్చాడు, వచ్చి నెల కూడా కాలేదు. ఉచిత ఇసుక పెన్షన్లు ఇవ్వటం జరిగిపోయింది. ఇంకా 1 బై 1 చేసుకుంటూ వస్తాడు, సపోర్ట్ చేయి, ఇంకా ప్రజలు నిన్ను కొంచెం మన్నిస్తారు. లేకుంటే ఈ రాష్ట్రం నుంచి నిన్ను పాత సినిమాల్లో రామగోపాలరావు నాగభూషణ వెళ్ళాలని తరుక్కునేవాళ్ళు మొత్తం ప్రజలంతా, అలాగే నిన్ను తరుక్కుంటారని కూడా నేను హెచ్చరిస్తున్నా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.